ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గధన 882. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఈరోజు వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చేయడం ద్వారా నా వీడియో వచ్చేసి ఎక్కువ మందికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితే మీకైతే నోటిఫికేషన్ రూమే. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే నా ఛానల్ వచ్చేసి ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్కి అయితే రీచ్ అవుతుంది. ఇదంతా మీ సపోర్ట్ వల్లే అనమాట. అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అందరికీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఎలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి వీడియో ఏంటంటే, యూట్యూబ్ చాలా రోజుల నుంచి పెట్టాలనుకునే వాళ్ళు, నెక్స్ట్ ఛానల్ పెట్టాలని పెట్టకుండా ఉండే వాళ్ళకి ఇద్దరికిన్ను ఈ వీడియో వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దానికోసమని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఈ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసారంటే ఎవరైనా పెట్టకుండా ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అయితే అనిపిస్తుంది. సో దానికైతే నేను యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నాను అనమాట. నా వీడియో ఏంటి అంటే, యూట్యూబ్ చాలా రోజుల నుంచి పెట్టాలనుకునే వాళ్ళు, నెక్స్ట్ ఛానల్ పెట్టాలని పెట్టకుండా ఉండే వాళ్ళకి ఇద్దరికిన్ను ఈ వీడియో వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దానికోసమని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఈ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఆ వీడియో కనుక ఇప్పుడు చూసారు అంటే ఎవరైనా పెట్టాలనుకునే వాళ్ళకి ఇమీడియట్గా యూట్యూబ్ అయితే పెట్టాలి అని అనిపిస్తుంది. అంత ఈజీగా ఉంటుంది. ఈజీ అంటే పెట్టినంత వరకు అయితే మనకు కొంచెం భయంగానే ఉంటుంది, ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ అనేసి చాలా భయం అయితే ఉంటుంది. సో పెట్టాక వచ్చేసి ఆ టెన్షన్ ఏమి ఉండదు అనమాట, డైలీ మనకు అలవాటు అయిపోతుంది అనమాట. అది మన రొటీన్ పనుల్లో అది కూడా ఒక పనిలో అయిపోతుంది అనమాట. సో దానికోసం అనేది ఒక సింపుల్ కొన్ని టిప్స్ అనేవి మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. చెప్పే ముందు అయితే ఫస్ట్ నా ఛానల్ గురించి నేను ఎలా చేశాను అనేది అయితే చెప్తాను అనమాట. అదేంటంటే, ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఏ వీడియోస్ పెడితే అంటే అన్ని మిక్స్డ్ కంటెంట్ వీడియోస్ అన్నీ పెట్టేశాను అనమాట. సో నాది కొంచెం గ్యాప్ వచ్చింది. సో అలాంటి మిస్టేక్ మీది చేయకుండా అనమాట నేను ఈ వీడియో ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే, మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాక గూగుల్లోకి వెళ్ళి ఏం లేదు, మెయిల్ ఐడి ఇచ్చి లాగిన్ అయ్యి ఛానల్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే, సో డైలీ వీడియోస్ అనేది, లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి. లాంగ్స్ కానీ షార్ట్స్ కానీ ఏవైనా అప్లోడ్ చేస్తూ ఉండాలి. అలానే తుతుమంత్రంగా ఏవైనా వీడియోస్ అన్నీ పెట్టకూడదు అనమాట. మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఏవైనా ఉంటే అవి వచ్చేసి అప్లోడ్ చేస్తూ ఉండాలి. అలానే లాంగ్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేయకపోయినా సరే, డే బై డే అయినా, లేదా మీకు డే బై డే కూడా టైం కుదరట్లేదు అనుకుంటే, సో 2-3 డేస్కైనా ఒక వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. సో అలా అయితే మన ఛానల్ని స్టాప్ చేయకుండా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి, మీకు ఛానల్ కోసం, యూట్యూబ్ కోసం అంతగా తెలియట్లేదు అంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళంటే, యూట్యూబ్ ఛానల్ కోసం తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి. ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, థంబ్నైల్స్ ఎలా పెట్టాలి, నెక్స్ట్ దానికి ఎలాంటి వీడియోస్ అయితే కంటెంట్ చేస్తే ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, ఎక్కువగా రీచింగ్ ఉంటుంది, ఇలాంటివన్నీ యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని యూట్యూబ్లో చూసి, మీకు ఏం తెలియకపోయినా టెక్ ఛానల్స్ అయితే చాలా ఉన్నాయి, వాళ్ళని అయితే ఫాలో అయ్యి మనం అన్నీ తెలుసుకుంటే, మనకి ఏమైనా తెలియకపోయిన ఇన్ఫర్మేషన్ ఉన్నా వాళ్ళకి మెసేజ్ చేస్తే వెంటనే రిప్లైస్ అనేవి ఇస్తుంటారనమాట. సో అలా టెక్ ఛానల్ని ఫాలో అయ్యి మనకు తెలియని విషయాన్ని అలా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తే మనకి యూట్యూబ్ కోసం అనేది కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో దానికోసం అయితే అస్సలు భయపడవలసిన అవసరం లేదు. యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే సెర్చింగ్ యూట్యూబ్లో చేస్తే యూట్యూబ్లోనే మనకి ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి, మనము యూట్యూబ్ ముందు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాక మనం వీడియోస్ అనేవి క్యామ్లో షూట్ చేస్తాం కదా, షూట్ చేసినాక డైరెక్ట్ వీడియోస్ అనేది యూట్యూబ్స్ అనేవి డైరెక్ట్గా యూట్యూబ్లోనే పబ్లిక్ చేయకుండా వైటీ స్టూడియో అనే ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో వైటీ స్టూడియో ఎందుకు
ఎందుకు అనేసి అంటే మనం యూట్యూబ్లో వీడియోస్ మొత్తం చేసుకున్నాక అవన్నీ డౌన్లోడ్ పెట్టి వైటీ స్టూడియోలో అనమాట పబ్లిష్ చేయాలన్నమాట. అప్పుడు వరకు అన్లిస్టెడ్లోనే పెట్టుకోవాలి. సో ఆ యాప్ కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట, అది కూడా ఒక డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అనేసి అంటే మనకి ఇప్పుడు థంబ్నైల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, చాలా ఉంటాయి కదా అవన్నీ, ఫాంట్ సైజ్ ఇవన్నీ క్రియేట్ చేయడానికి వచ్చేసి పిక్సెల్ యాప్, నెక్స్ట్ పిక్సార్ట్, ఈ రెండు యాప్స్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలన్నమాట మన మొబైల్లో. సో దాని ద్వారా అయితే ఈజీగా థంబ్నైల్స్ అనేటివి అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే మన వీడియోస్ వచ్చేసి డే బై డే అనమాట, డే బై డే మ్యాక్సిమము డే బై డే వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో వీడియోస్ అలా ఎక్కడ స్టాప్ చేయకుండా డే బై డే వచ్చేసి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఇంకో విషయం వచ్చేసి యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 1 మంత్ అయినాక 2 మంత్స్ 3 మంత్స్ ఇలా వ్యూస్ రావట్లేదు ఇలా అని బ్రేక్ తీసుకుంటూ ఉంటారు చాలామంది. సో అలా అయితే ఉండగల వ్యూస్ అనేవి తప్పకుండా వస్తాయి అనమాట మనకి ఛానల్ రీచ్ అయ్యే కొద్దీ, వీడియోస్ అప్లోడ్ అయ్యే కొద్దీ. సో వ్యూస్ కోసం ఆలోచించకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు పక్కాగా వీడియోస్ పెడుతూనే ఉండండి. నెక్స్ట్ సబ్స్క్రైబర్ విషయానికి వస్తే, సబ్స్క్రైబర్స్ మనకు తొందరగా రావాలి అంటే ఏం చేయాలంటే మనం షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా, షార్ట్ వీడియోస్ అంటే ట్రెండింగ్ వీడియోస్ ఉంటాయి కదా, సో ఆ వీడియోస్ అయినా చేసుకోవచ్చు. లేదా మన కంటెంట్లో ఏదైనా షార్ట్గా కట్ చేసి షార్ట్ వీడియోస్ ఏమైనా ఉంటే, సో అది రోజుకి 2 వీడియోస్ కానీ 4 వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ రెండు మిక్సింగ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటే మనకు సబ్స్ అనేది ఈజీగా వస్తారు. ఐటీ స్టూడియో యాప్ ఎందుకు అనేసి అంటే మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, వాచ్ టైం ఎంత ఉంది, మన వీడియోస్ ఎన్ని అయితే అప్లోడ్ చేస్తున్నామో, మనకి ఎంతమంది చూస్తున్నారు, ప్రతిదీ వచ్చేసి వైటీ స్టూడియోలు అనేది తెలుస్తుంది అనమాట. అది కూడా ప్లేస్టోర్లో ఉంటుంది, ప్లేస్టోర్ నుంచి అయితే మనం వైటీ స్టూడియో అనేది డౌన్లోడ్ స్టార్ట్ చేయక ముందే మీకు భయం భయంగా ఉంటుంది, చాలా టెన్షన్గా ఉంటుంది అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అది ఏమీ ఉండదన్నమాట, మన రొటీన్ లైఫ్లో ఏది అంటే అలా అని ఎక్కడికో బయటికి వెళ్ళి వీడియో చేయాల్సిన అవసరం లేదు. మనకి ఏ కంటెంట్ ఉంది, వంటల మీద మనకి గ్రిప్పుకుంది, వంట చేయాలనుకుంటున్నారా లేదా పిల్లలతోనా లేదా బ్లాగ్సా ఏం చేయాలనుకున్నా సరే డైలీ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు, అలాంటి భయం ఏం లేదనమాట. సో ఇంతేనండి యూట్యూబ్ కోసం నేను చెప్పే టిప్స్ వచ్చేసి, సబ్స్క్రైబర్ కావాలంటే తొందరగా కావాలంటే షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండాలి, వాచ్ టైం తొందరగా కావాలంటే లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి. మొత్తాన్ని చూసారు కదా, సో వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.